దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది ఇప్పటికే పలు విడుదల పోలింగ్ అయిపోయింది జూన్ ఒకటిన అన్ని రాష్ట్రాలు పోలింగ్ ముగియనుంది ఈ తరుణంలో జూన్ నాలుగు తేదీన జూన్ నాలుగున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పోలింగ్ రిజల్ట్ బయటకు వస్తుంది ఆ రోజునే ఎవరి భావితత్వం ఏంటి అనేది తప్పక తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదే తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు ఇదే తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా మే పదమూడవ తేదీన ముగిశాయి ఈ క్రమంలోనే ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ హోరాహోరి పోటీ చేశాయి ఈ క్రమంలోనే ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా కీలకంగా మారింది రాష్ట్రంలో అసెంబ్లీ వరకు అయితే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు కానీ పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఆ విధమైన రిజల్ట్ ఉండకపోవచ్చు ఈ సందర్భంలోనే బీజేపీ మాత్రం మేము తెలంగాణలో అత్యధిక స్థానాలు సాధిస్తామని బాహాటంగానే చెప్తున్నాయి ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కూడా పార్లమెంట్లో విజయ మాదే అంటూ చెప్తున్నారు మరోవైపు బీఏ మరోవైపు బీఆర్ఎస్ అటు ఇటు మాదే మరోవైపు బీఆర్ఎస్ అటు ఇటుగా మాదే విజయం అని చెప్తున్నాయి మరికొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్తున్నాయి ఇదే క్రమంలో ఒక సంచలన సర్వే బయటికి వచ్చింది ఇందులో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని చెప్తున్నాయి జన్పత్ పోల్స్ పేరుతో వచ్చినటువంటి ఈ సర్వేలో మొత్తం పదిహేడు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ పదకొండు నుంచి పన్నెండు స్థానాలు గెలుస్తుందని బీజేపీ నాలుగు నుంచి ఐదు స్థానాల్లో వస్తుందని బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలుస్తుందని చెప్తున్నాయి మరి చూడాలి ఈ సర్వే సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ నిజమవుతుందా లేదంటే మరో రకమైన రిజల్ట్ వస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది